Hi friends, this is TeluguTechTuber-Unboxings. Here unbox se badi noise brand inchi noise buds version 404 andi recent ek launch chesaru anamata. So let's check unda munduga box me chuste top lo manaki noise branding ayithe icharu earbuds case picture da kanipistundi anamata. Left side meeku konni specs ayithe mention chesaru andi. Idu ostaru meeku up to 50 hours play time tho ostundi anamata. Quad mic with ENC support chestundi. Gaming mode tho ostundi anamata. Buds version 404 ani cheppi mention chesaru kind bottom lo. So right side chuste meeku pedda information ayithe em ledandi. Top lo kuda manaki empty ga undannamata. So left side chuste meeku ikkada konni specs ayithe mention chesaru. Type C charging support vastundi, AC support vastund anamata, and 3 inbuilt equalizer modes vastund anamata. Hypersync technology tho vastundi, fast charging support chestundi. So back side chuste manaki ikkada manam purchase chesindi forest green color andi, and kinda bottom chuste meeku MRP 3499 ayithe mention chesaru, but manam purchase chesindi 1299 rupees anamata. So okkasari box open chesi lopala em content icharo chuddam. So box ayithe open chestunnanu. So లోపల మనకి సెపరేట్ బాక్స్ అయితే ఇచ్చారన్నమాట. సో దాని మనకి నాయిస్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఓపెన్ చేస్తున్నాను. స్టార్టింగ్ మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ చూస్తే మీకు వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మీరు వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారన్నమాట. ఒకసారి కంప్లీట్గా చదువుకోండి, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా యూజ్ చేయాలంటే అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు సో రీసెట్ ఎలా చేయాలి, పేరింగ్ ఎలా చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు చిన్న బాక్స్ అయితే ఇచ్చారండి. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి, ఒక 2 పేర్స్. ఫైనల్గా ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుందండి. సో కేస్ చూస్తే మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఏదైనా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చూస్తే మీకు నాయిస్ బ్రాండింగ్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి కేస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో కేస్ ఓపెన్ చేస్తే మీకు బడ్స్ అయితే ఏదైనా కనిపిస్తున్నాయండి. ఒకసారి బడ్స్ తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ మధ్యలో మనకి రీసెట్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంత మంచి ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి. ఒకసారి కేస్ పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడడానికి లుక్ అయితే మాత్రం ఏదైనా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు నాయిస్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. కింద మనకు ఒక మైక్ అయితే కనిపిస్తుందండి. టాప్లో మనకి ఇంకో మైక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఏదైనా కనిపిస్తుంది మనకి ఇయర్ బడ్స్ అనేవి. ఒకసారి ప్లాస్టిక్ తీసేద్దామండి, సో దట్ మీకు ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఏదైనా కనిపిస్తుంది మనకి. ఒక్కసారి కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో పేరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు నాయిస్ బడ్స్ వర్షన్ 404 అని చెప్పి చూపిస్తుందండి. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయిందండి. సో చూద్దాం, ఒక 2 డేస్ అయితే యూస్ చేద్దాం. యూస్ చేసి దీన్ని ఆడే క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఈఎన్సి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మైక్ క్వాలిటీ ఎలా ఉంది, కాలింగ్ ఎంతవరకు యూస్ అవుతుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలాగ కంప్లీట్గా చెక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ 2 డేలో ప్రజెంట్ చేస్తాను. మరి తర్వాత ఏమైంది? తర్వాత హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో మన ఆల్రెడీ నాయిస్ బడ్స్ వర్షన్ 404 అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 3 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం ఆడుకుందాం. సో ఫస్ట్ మనం ఆడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు కేస్ చూడటానికి చాలా స్లిమ్గా ఉంటుంది అనమాట. అండ్ కంప్లీట్గా మీకు మ్యాట్ ఫినిష్ వస్తుందండి కేస్ కానీ బడ్స్ కానీ. సో బడ్స్ వెయిట్ విషయానికి వస్తే మీకు 3.8 గ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట ఈచ్ బడ్ అనేది. అండ్ కేస్ వెయిట్ విషయానికి వస్తే మీకు 34.4 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది వస్తే మీకు IPX4 రేటింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇది వస్తే మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్ వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఇయర్ టిప్స్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉంటాయన్నమాట ఇయర్ బడ్స్ అనేవి. సో ఎవరైతే హెవీగా వర్కౌట్స్ చేసేవాళ్ళు ఉంటారో, హెవీగా జాగింగ్ చేసేవాళ్ళు ఉంటారో, సో వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ మాట్ వస్తుంది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయం కోసం మీకు మంచి క్వాలిటీ ప్లాస్టికే యూస్ చేశారండి. సో డ్యూరబిలిటీ వైజ్ మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇది క్వాడ్ మైక్ సపోర్ట్ వస్తుందండి. సో ఈచ్ పట్లో మీకు 2 మైక్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ ఈఎన్సీ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ డీసెంట్ అండి. సో అంత ఎక్కువగా మీకు నాయిస్ క్యాప్చర్ చేయట్లేదు అనమాట. సో ఈఎన్సీ అయితే బాగానే వర్క్ అయింది అనిపిస్తుంది. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ ఓకే అండి. సో కొంచెం ఎక్కువగా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది అనమాట, లైక్ ట్రాఫిక్ సౌండ్స్ కానీ వెహికల్ సౌండ్స్ కానీ. కాకపోతే మన వాయిస్ రిసీవర్కి రిసీవర్ వాయిస్ మనకి వినిపిస్తుంది, కొంచెం స్లోగా వినిపిస్తుంది అనమాట. సో ఆ పాయింట్ అయితే నోటీస్ చేశాను. సో నెక్స్ట్ మాట్లాడుకోవస్తుంది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు 10mm డ్రైవర్స్ అయితే యూస్ చేశారండి. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ చాలా డీసెంట్గా ఉంటాయి అనమాట. ఇందులో మనకి 2 డిఫరెంట్ ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉంటాయి, నార్మల్ మోడ్, బేస్ మోడ్. సో నార్మల్ మోడ్ విషయానికి వస్తే మీకు చాలా బ్యాలెన్స్డ్ ఆడియో అండి, ఏది ఎక్కువ అవ్వదు ఏది తక్కువగా ఉండదు అనమాట, చాలా క్లీన్ ఆడియో అనమాట. అండ్ బేస్ మోడ్ విషయానికి వస్తే మీకు కొంచెం బేస్ అనేది బూస్ట్ చేస్తుంది. సో దానివల్ల మీకు వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ కొంచెం డౌన్ అవుతాయండి. ఈవెన్ కొన్ని సాంగ్స్ మీకు క్లారిటీ కూడా మిస్ అవుతుంది. సో ఓవరాల్ దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే కనుక 2.7/5 ఇస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో గేమింగ్ విషయానికి వస్తే మీకు ఇది లో లేటెన్సీ సపోర్ట్ వస్తుంది, కాకపోతే అంత ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో మనకి లెఫ్ట్ ఇయర్ బడ్ కానీ రైట్ ఇయర్ బడ్ కానీ లాంగ్ క్రిస్టల్స్ పట్టుకుంటే ఒక 2 సెకండ్స్ గేమ్ మోడ్ తాన్ అవుతుంది అనమాట. సో గేమింగ్ విషయానికి వస్తే మీకు ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఎనిమీ మూమెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవరింగ్ పర్వాలేదు, బాగానే ఉన్నాయండి. సో ఓవరాల్ నాకైతే యావరేజ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ. ఇది ఒకసారికి మీకు బ్లూటూత్ 5.3 వస్తుందండి. ఇందులో మీకు ఆటో ప్రాప్షన్ కూడా ఉంటుంది అనమాట, అంటే మీకు కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పెరింగ్ అయితే అవుతుంది. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది, అక్కడ డిలే అయితే లేదు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. సో లెఫ్ట్ ఇయర్ బడ్ని 1 టైం ట్యాప్ చేస్తే మీకు వాల్యూమ్ అనేది డిక్రీస్ అవుతుంది, రైట్ ఇయర్ బడ్ని 1 టైం ట్యాప్ చేస్తే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీస్ అవుతుంది. అండ్ ఈచ్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు ప్లెయిన్ పాస్ అండి, రైట్ ఇయర్ బడ్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తుంది, లెఫ్ట్ ఇయర్ బడ్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది. సో ఈచ్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే కనుక మీరు ఒక 2 సెకండ్స్ గేమ్ మోడ్ అయితే ఆన్ అవుతుందండి. ఇంకొకసారి లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు బేస్ మోడ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇంకొకసారి లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు నార్మల్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. అండ్ కాల్ ఫంక్షన్స్ విషయానికి వస్తే మీకు ఈచ్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు కాల్ ఆన్సర్ చేయొచ్చు అండ్ చేయొచ్చు. అండ్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు కాల్ రిజెక్ట్ చేయొచ్చు అనమాట. సో మనం పర్చేస్ చేసింది 1299 రూపీస్ కండి. సో ఈ బడ్జెట్లో పర్చేస్ చేయించా లేదంటే కనుక, సో నాకు కాల్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదండి. సో ఓవరాల్గా నేనైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. సో ఇది ఓవరాల్గా నాయిస్ బర్డ్స్ వర్షన్ 404 అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. నెక్స్ట్ అన్బాక్సింగ్లో మలకలేద్దాం. జై హింద్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాక్స్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అండ్ టైప్ చేసి 555555కి SMS చేయండి ప్లీజ్. వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.